Hello, welcome to Competitive Exams Library. ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పదమూడు జిల్లాల వివరాలు అనే వాటిని ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను బట్ మళ్ళీ చెప్తున్నాను చాలామంది ఇప్పటికీ కూడా ఆప్కాస్ రిజిస్ట్రేషన్కి సంబంధించి కామెంట్స్ చేస్తున్నారు మీకు ఆప్కాస్ అనేది ఎందుకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి మనకి ఈ వెబ్సైట్లో అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వలేదు నోటిఫికేషన్స్ అనేవి ఇందులో అప్డేట్ అయితే చేయట్లేదు మనకి డిస్టిక్ట్ వైజ్గా సపరేట్గా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్స్ అనేవి డిస్ట్రిక్ట్ వైజ్గా ఇస్తున్నారు మీరు ఆ డిస్ట్రిక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క జిల్లాలో పడిన ఉద్యోగాలకు మీరు అప్లై అనేది చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఆ జాబ్స్నే ఆప్ కాస్ట్ కిందకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఆప్ కాస్ట్లో రిజిస్ట్రేషన్ అవసరం లేదు అలాగే ఆప్ కాస్ట్లో నోటిఫికేషన్స్ అనేవి అప్డేట్ చేయరు మేబీ ఫ్యూచర్లో అప్డేట్ చేసే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే మనకి డిస్ట్రిక్ట్ కమిటీస్ ద్వారా మనకి సెలక్షన్ అనేది చేపడుతున్నారు సో వాటికి సంబంధించి ప్రతి జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి మొత్తం అన్ని జిల్లాల్లో ఏ నోటిఫికేషన్స్ అన్నది ఒకసారి బ్రీఫ్గా చూద్దాం ఓకే వీడియో అయితే అందే అవ్వచ్చు బట్ ప్రతి జిల్లాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను ఒకసారి చూపిస్తాను క్లియర్గా చూడండి మనకి ఈస్ట్ గోదావరిలో అయితే రెండు నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి అయితే లాస్ట్ డేట్ అయిపోయింది ఇంకొకటి అయితే పద్దెనిమిదో తారీఖు అనేది చివరితేది దీనికి సంబంధించి మనకి రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ అనేది గ్రాడ్యుయేషన్ అలాగే పీజీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ అంటే మేల్ ఆర్డర్ మేల్ నర్సింగ్ ఆర్డర్ నర్సింగ్ రిలేటెడ్ జాబ్స్ అనేవి ఎంఎన్ఓ అంటే మేల్కి ఎఫ్ఎన్ఓ అంటే మనకి ఫీమేల్కి టెన్త్ క్లాస్ అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వీటికైతే అప్లై చేసుకోవచ్చు మనకి ఏ జిల్లా అన్నా సరే మీ యొక్క జిల్లా ఓపెన్ చేసుకుని అక్కడ ఉన్న నోటిఫికేషన్ చెక్ చేసుకుని ఆ జిల్లా నోటిఫికేషన్ చివరిలో మీకు అప్లికేషన్ ఉంటుంది దాన్ని ప్రింట్ తీసుకుని ఫిల్ అప్ చేసి అలాగే కావాల్సిన సర్టిఫికేట్స్ ఏవో కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు వాటన్నిటిని కూడా అటిస్టేషన్ అంటే మీ యొక్క సైన్ చేసి డేట్ వేసి వాటన్నిటిని కూడా యాడ్ చేసి కొన్ని నోటిఫికేషన్స్కి అయితే ఎగ్జామ్ ఫీజు ఉంటుంది డీడీ అనేది తీయాల్సి ఉంటుంది డీడీ అనేది తీసి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి కానీ మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది ఇది మనకి అన్నిటికీ అప్లై ప్రాసెస్ అనేది కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే మనకి మెయిల్ చేసే అవకాశం కూడా ఇచ్చారు అంటే మీరు డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లికేషన్ ఇవన్నీ స్కాన్ చేసి మీరు డైరెక్ట్గా మెయిల్కి అయితే పంపచ్చు మీ యొక్క నోటిఫికేషన్ అనేది మీ జిల్లాలో మీ అప్లై చేసి ఇది క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత అప్లై అనేది చేయండి మనకి అనంతపూర్ డిస్ట్రిక్ట్లో చూసుకుంటే ఎక్కువగా అంటే దాదాపుగా ఆరు నోటిఫికేషన్స్ అయితే మనకి విడుదలవడం జరిగింది కొన్ని నోటిఫికేషన్కి మనకి ఇరవై రెండో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఏడు ముప్పై ఒకటో తారీఖు అనేవి చివరి తేదీగా ఉన్నాయి మనకు అనంతపూర్ డిస్టిక్లో అయితే కొన్ని కొన్ని ఎక్స్ట్రా జాబ్స్ అనేవి లైక్ ఎలక్ట్రిషియన్ జాబ్స్ లాంటివి అటెండర్ జాబ్స్ లాంటివి కూడా విడుదల అవడం జరిగింది మీరు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ అటెండర్ జాబ్ పదిహేను వేల శాలరీ ఉంటుంది వీటిని అప్లై అనేది చేసుకోవచ్చు టెక్నికల్ రిలేటెడ్ ఐటీఐ వాళ్ళు ఉంటే కనుక ఎలక్ట్రిషియన్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా చాలా రకాల జాబ్స్ అయితే మనకు ఉండడం జరిగింది అలాగే గార్డెనర్ మనకి అటెండర్ లాంటి జాబ్స్ కూడా ఉన్నాయి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో వీటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి కొన్ని మంచి ఉద్యోగాలు అంటే స్టోర్ కేకప్ స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ లాంటి ఉద్యోగాలు మీకు శాలరీ చూసుకుంటే మిగతావన్నీ కూడా పదిహేను వేలు పన్నెండు వేలే ఉంటుంది బట్ దీనికి సంబంధించి సీనియర్ అసిస్టెంట్ కానీ స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ కానీ మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తోనే ముప్పై వేల ఆరు వందల రూపాయల శాలరీ అనేది వస్తుంది ఎందుకంటే వాటిలో అన్నిటికన్నా ఎక్కువ హైయెస్ట్ శాలరీ అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ డబల్ శాలరీ డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటికి పదిహేను వేలు వస్తాయి కేవలం అదే డిగ్రీతో మీకు ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉంటే వీటికి ముప్పై వేల ఆరు వందల రూపాయల శాలరీ అనేది మనకి రావడం జరుగుతుంది సీనియర్ అసిస్టెంట్ స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ అలాగే జూనియర్ అసిస్టెంట్ వీటికి కూడా శాలరీ బాగానే ఉంది ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై ఏడు రూపాయలు ఏదైనా డిగ్రీతో ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉంటే వీటికి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ టెలిఫోన్ ఆపరేటర్ ఇలా చాలా రకాల జాబ్స్ అయితే అనంతపూర్ డిస్టిక్లో ఉండడం జరిగింది ఇప్పటిదాకా విడుదలైన వాటిలో ఇవి మనకి బెస్ట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు అనంతపూర్ డిస్టిక్లో ఇంకా చాలా నోటిఫికేషన్లు ఉన్నాయి మీకు టెన్త్ డిగ్రీ బేస్ మీద చాలా వరకు ఇందులో అయితే ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు టోటల్గా ఆరు నోటిఫికేషన్స్ అయితే అనంతపూర్ జిల్లా వాళ్ళకి విడుదలవ్వడం జరిగింది నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్ చూసుకున్నట్లయితే ఇందులో కూడా మనకి ఆల్రెడీ నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి మీకు శాంపిల్ కి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీరు డిస్ట్రిక్ట్లో లో ఉన్న మొత్తం నోటిఫికేషన్స్ అన్ని కూడా క్లియర్ గా చెక్ చేసుకుని ఎలిజిబిలిటీ అన్ని కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి చిత్తూరుకు చూసుకున్నట్లయితే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే వార్డ్ బాయ్స్ అనేవి నోటిఫికేషన్ ఉండడం జరిగింది మనకి డిగ్రీతో పాటు డీసీఏ పీజీ డీసీఏ ఉండాల్సి ఉంటుంది ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్కి వార్డ్ బాయ్కి అయితే ఎయిత్ క్లాస్ అలాగే ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఏదైనా కొత్త నోటిఫికేషన్స్ వచ్చినా ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి రిజల్ట్స్ అనేవి కూడా ఇక్కడే మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇరవై రెండో తారీఖు లోపల చిత్తూరు అయితే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఉంటుంది అలాగే మనకి నెక్స్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే కర్నూలు డిస్ట్రిక్ట్లో కూడా మనకి కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఉండడం జరిగింది మీరు చూడవచ్చు ఇరవై రెండో తారీఖు లోపల మీరు కర్నూలులో అయితే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది మనకి కర్నూలులో కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే టెన్త్ బేస్ మీద ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ జాబ్స్ కూడా ఉండడం జరిగింది దీనికి సంబంధించి అయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి అడగడం జరిగింది బట్ టెన్త్ క్లాస్ అయితే పాస్ అయితే సరిపోతుంది ఎంఎన్ఓకి అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్కి మీకు గనుక కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ కానీ లేదా బీఎస్సీ కంప్యూటర్స్ ఇలాంటి కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్ ఉంటే కేవలం దాంతో అప్లై చేసుకోవచ్చు ఇన్ కేసు మీది కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కాకపోతే మీకు పీజీ డిసిఏ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి అలాగే ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉంది ఇందులో మనకి ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ జాబ్స్ అనే ఉన్నాయి దీనికైతే కేవలం ఫిఫ్త్ క్లాస్ స్టాండర్డ్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఫిఫ్త్ స్టాండర్డ్తోనే మీరు ఈ ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ జాబ్స్ కైతే అప్లై చేసుకోవచ్చు ఎంఎన్ఓ అంటే మేల్ కి ఎఫ్ఎన్ఓ అంటే మనకి ఫీమేల్ కి ఇవ్వడం జరుగుతుంది మనకి సేమ్ టైప్ ఆఫ్ జాబ్స్ అయినప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ అయినా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ చూసుకుంటే మనకి కేవలం పదో తరగతి సరిపోతుంది అని ఇవ్వడం జరుగుతుంది కొన్ని డిస్ట్రిక్ట్స్లో పదవ తరగతితో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నారు కొన్ని జిల్లాలు మీరు కర్నూలు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కేవలం ఐదో తరగతి సరిపోతుంది అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది మనకి ఏజ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని నోటిఫికేషన్కి కూడా పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది అప్రైజ్ రిలాక్సేషన్ కామన్గా ఉంటుంది మీకు ఎస్సీఎస్టీ బీసీకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అలాగే ఫిజికల్ హ్యాండికాప్డ్కి అయితే ప్లస్ కస్ట్ టెన్ ఇయర్స్ అనేది అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ మనకి వైఎస్ఆర్ డిస్టిక్ట్ మనకి చూసుకున్నట్లయితే రెండు నోటిఫికేషన్స్ ఉన్నాయి కడపలో మనకి ఒకటి పద్దెనిమిదో తారీఖు తేదీ ఒకటి ఇరవై రెండు చివరితే కాకపోతే మనకి ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ టెన్త్ పేస్ అయితే మనకి ఎక్కువ లేవు కేవలం మనకి స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ లాంటి జాబ్స్కి అయితే మాత్రమే ఉండడం జరిగింది మీరు జిఎన్ఎం కానీ బీఎస్సీ నర్సింగ్ లాంటి కోర్సెస్ చేస్తుంటే స్టాఫ్ నర్స్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇందులో మనకి ఇరవై ఐదో తారీఖు లోపల ఒక నోటిఫికేషన్ అయితే ఉంది అప్లై చేసుకోవచ్చు అలాగే ఇందులో మనకి మెయిన్గా బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేవి స్పెషల్ రిక్రూట్మెంట్ మనకి డ్రైవ్ ద్వారా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో పర్సన్ విత్ డిసేబిలిటీస్ వాళ్ళకి మనకి చాలా నోటిఫికేషన్స్ అయితే ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఎవరైనా పీడబ్ల్యూ వాళ్ళు ఉంటే కనుక ఒకసారి ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో దీంట్లో మనకి ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి ఎస్ఎస్సీ క్వాలిఫికేషన్ మీద మీరు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉంటే కనుక ఈ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ జాబ్స్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు ఒకసారి మీకు ఇక్కడ ఉన్న నోటిఫికేషన్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి ఇక్కడ చాలా నోటిఫికేషన్స్ అయితే ఉండడం జరిగింది మొత్తం అన్నీ కూడా మనకి చెక్ చేసి చెప్పాలంటే టైం పడుతుంది కాబట్టి మీకు చెప్పడం లేదు ఒకసారి మీకు అన్ని డిస్ట్రిక్ట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి మీ జిల్లా లింక్స్ అనేవి క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ చూద్దాం ఓకే గుంటూరులో కూడా మనకి రెండు మూడు నోటిఫికేషన్స్ అయితే ఉండడం జరిగింది మీరు చెక్ చేసుకోవచ్చు మనకి ఈరోజు ఫ్రెష్గా ఒకటి అయితే అప్డేట్ అయింది ఆగస్ట్ పదహారో తారీఖు లోపు అప్లై చేసుకోవాలి అలాగే ఇంకొకటి అయితే జూలై ఇరవై ఏడోలో అప్లై అయితే చేసుకోవాలి ఇందులో మనకి స్టాఫ్ నర్స్ కానీ అలాగే రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ జాబ్ అయితే ఉంది ఇది మనకి ఉన్న వాటిలో కొంచెం బెటర్ జాబ్ అని చెప్పుకోవచ్చు శాలరీ ఎక్కువ ఉంటుంది ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై ఏడు రూపాయలు అనేది మనకి శాలరీ ఉంటుంది బట్ కాకపోతే ఇవి కాంట్రాక్ట్ జాబ్స్ అనేవి అవుట్ సోర్సింగ్ కాదు అలాగే ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ జాబ్స్ కూడా ఉండడం జరిగింది మీరు చెక్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మీరు మీకు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అలాగే పీజీటీసీఏ కూడా అడగడం జరిగింది ఎఫ్ఎన్వై ఎంఎన్వై అయితే టెన్త్ ప్లాస్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే మనకి అడుగుతున్నారు అలాగే ఇంకొక నోటిఫికేషన్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి కూడా ఉండడం జరిగింది ఇక్కడ ఏ ఏ ప్లేస్ ఎగ్జాక్ట్గా మనకి వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు తెనాలి బాపట్ల నర్సరావుపేట ఇలా ఇరవై చోట్ల మనకి టోటల్గా ఇరవై ఒక్క వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు డిగ్రీతో పాటుగా పీజీటీసీఏ సర్టిఫికెట్ అయితే క్వాలిఫికేషన్ కింద అడగడం జరిగింది మీకు ఈ నోటిఫికేషన్లో వేటికి కూడా ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయరు కేవలం మీరు అప్లై చేసింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్త్ క్లాస్ పేస్తో అప్లై చేస్తే మీ టెన్త్ క్లాస్ మార్కులు బట్టి అలాగే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ కానీ ఎక్స్ట్రా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కానీ ఉంటే వాటిని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది మార్నింగ్ నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ కొన్ని డిస్టిక్లో రిజల్ట్స్ అనేవి విడుదలయ్యాయి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు ఎన్ని మార్కులకి మనకి సెలక్షన్ అనేది మెరిట్ లిస్ట్లో ఉంటుంది అని చెప్పి ఇలాంటివన్నీ చెక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ అనేది చూద్దాం ఓకే ప్రకాశం డిస్ట్రిక్ట్లో అయితే మనకి ఆల్రెడీ నోటిఫికేషన్స్ అన్నీ కూడా లాస్ట్ డేట్ అయిపోవడం జరిగింది మనకి ఓన్లీ స్పోర్ట్స్ కోటా ఉంది అది కూడా ఈరోజుతో లాస్ట్ డేట్ అనేది అయిపోతుంది మీకు వెబ్సైట్ అనేది చూస్తూ ఉండండి ఇంకా మనకి కొత్త నోటిఫికేషన్స్ ఏదైనా అప్డేట్ అయితే తప్పకుండా ఇక్కడే మనకి అప్డేట్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ వెస్ట్ గోదావరి చూస్తే ఒక నోటిఫికేషన్ ఉంది ఇరవై ఏడో తారీఖు లోపల మీరు దీన్ని అప్లై చేసుకోవాలి ఇందులో టెన్త్ బేస్ మీద ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ జాబ్స్ అయితే ఉన్నాయి ఎంఎన్ఓ వచ్చి మనకి మేల్కి ఎఫ్ఎన్ఓ వచ్చి మనకి ఫీమేల్కి ఇరవై ఎనిమిది ఇరవై ఏడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీటికి టెన్త్ క్లాస్ కానీ ఈక్వెల్ కానీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు పన్నెండు వేల రూపాయల శాలరీ ఉంటుంది సోర్సింగ్ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుంది వెస్ట్ గోదావరిలో అయితే ప్రజెంట్ ఒక నోటిఫికేషన్ మనకి ఉండడం జరిగింది ఓకే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో కూడా నోటిఫికేషన్స్ అయితే చాలా కనబడుతున్నాయి కానీ మనకి టెన్త్ డిఈఓ అంటే డేటా ఎంటర్ ఆపరేటర్ డిగ్రీ బేస్ మీద అయితే మనకి ఉద్యోగాలు అయితే లేవు మీరు కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రతి నోటిఫికేషన్ కూడా నేను చూశాను నాకైతే మనకి డిగ్రీ టెన్త్ బేస్ మీద అయితే కనబడలేదు మనకి స్టాఫ్ నర్స్ ఇలాంటి ల్యాబ్ టెక్నీషియన్ లాంటి జాబ్స్ అయితే ఉండడం జరిగింది ఓకే నెక్స్ట్ విజయనగరం డిస్టిక్లో చూసినట్లయితే రెండు నోటిఫికేషన్స్ ఉన్నాయి ఒకటి రీసెంట్గా మనకి ఈరోజు అప్డేట్ అవడం జరిగింది ఇరవై రెండో తారీఖు లోపల రెండింటినీ కూడా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ పద్నాలుగు జాబ్స్ అయితే ఉన్నాయి పదిహేను వేల శాలరీ ఉంటుంది మనకి డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండాలి అలాగే మస్ట్ హ్యావ్ పాస్డ్ పీజీ డీసీఆర్ డిసిఆ అని చెప్పి అడగడం జరిగింది అలాగే మనకి ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ జాబ్స్ కూడా ఉన్నాయి వీటికి సంబంధించి టెన్త్ క్లాస్ అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ సూట్గా ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ విశాఖపట్నం చూసుకున్నట్లయితే మీకు మార్నింగ్ అలాగే వన్ వీక్ బ్యాక్ కూడా చెప్పాను రిక్రూట్మెంట్లో అయితే పోస్ట్ అనేవి అప్డేట్ అవ్వట్లేదు మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత హోమ్లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేసినట్లయితే కింద మనకి నోటిఫికేషన్స్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్స్ అయితే అన్నిటికీ కూడా లాస్ట్ డేట్ అయిపోయింది ఆల్రెడీ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇలాంటి వాటికి మెరిట్ లిస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ మళ్ళీ వస్తుంది ఆల్రెడీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మీరు ఇక్కడ ప్రైస్ సెవెంటీన్ ప్రైస్ ఫిఫ్టీన్ ఉంది కదా తర్వాత మూడో దాంట్లో మీరు రిజల్ట్ చూడొచ్చు అలాగే దానికి ఎందుకు వెళ్ళినట్టయితే ఐసిడిఎస్ చిల్డ్రన్కి సంబంధించి ఈ మూడు కూడా మనకి నాలుగు కూడా మనకి ప్రీవియస్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ అనేవి వీటికి లాస్ట్ డేట్ అయితే అయిపోయింది మీరు కూడా ఒకసారి కావాలనుకుంటే ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి నేను చెప్పడమే కాకుండా మీరు కూడా క్లియర్ కట్గా మీ యొక్క డిస్ట్రిక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్డేట్స్ అనేవి అప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి నెక్స్ట్ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే రెండు నోటిఫికేషన్స్కి అయితే ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ జాబ్స్ అయితే ఉన్నాయి డేటా ఎంటర్ జాబ్స్ అయితే మనకి ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో ఇది టోటల్గా పదమూడు జిల్లాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం పదమూడు జిల్లాల లింక్స్ స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎప్పటికప్పుడు మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి నేను కూడా అప్డేట్స్ వచ్చినప్పుడు తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను టెలిగ్రామ్ ఛానల్ లింక్ కనుక మీకు వర్క్ అవ్వకపోతే గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి సెర్చ్ చేయండి కింద లింక్ వస్తుంది అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే చిన్న చిన్న అప్డేట్స్ మనకి వీడియో చేయడానికి వీలు పడదు కాబట్టి అక్కడ నుండి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏదైనా వస్తే తప్పకుండా మీకు తెలియజేస్తూ ఉంటాను సో నీకు రీసెంట్గా పదిహేను గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ప్రస్తుతం అప్లై చేసుకోవడానికి మనకి అవుట్ సోర్సింగ్ జాబ్స్ కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అలాగే మనకి ఆర్ఆర్బీ క్లార్కి ఇలాంటి జాబ్స్ చాలా ఉన్నాయి మనకి మంచి మంచి నోటిఫికేషన్స్ అనేవి ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి సో మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో దొరికింది అనుకుంటాను తప్పకుండా మీకు ఇలాంటి వీడియోస్ మీరు ఎక్కువ లైక్ చేస్తూ ఉంటే మీకు మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అనేవి తీసుకురాడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా వీడియోని అయితే లైక్ కామెంట్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే ఇది ఇన్ఫర్మేషన్ అనేది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ